ఎక్కాలు మరియు విభజన మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ టెన్ ఈరోజు మనం నేర్చుకుందాం పదో ఎక్కం వందన మరియు ఆయుష్మాన్ల పాఠశాలలో కొత్త మొక్కలు పెట్టబోతున్నారు ఏవైతే కొత్త మొక్కలు వచ్చాయో అవన్నీ చోట పెట్టడం జరిగింది వందన మరియు ఆయుష్మాన్ పాఠశాలకు వచ్చి మొక్కలన్నీ ఒకే దగ్గర పెట్టి ఉండటం చూశారు వందన చూడు ఇక్కడ ఎన్ని మొక్కలు పెట్టారో చాలా ఎక్కువ కాదు ఆయుష్మాన్ మొత్తం వంద మొక్కలున్నాయి నువ్వు ఇంత త్వరగా ఎలా లెక్కించావు చాలా సులభం చెప్పు ఒక వరుసలో ఎన్ని మొక్కలున్నాయి ఇప్పుడు చెప్పు మొత్తం ఎన్ని వరుసల ఉన్నాయి పది కాబట్టి మొత్తం ఎన్ని ముక్కలున్నాయో తెలుసుకోవడానికి పదిని పది సార్లు కూడతాము లేదా పదిని పదితో గుణించాలి ఇది తెలుసుకోవటానికి పదో ఎక్కాన్ని ఉపయోగించాము పది పదుల వంద అవుతుంది ఇందుకే నేను ఇక్కడ మొత్తం వంద మొక్కలున్నాయని చెప్పాను పదో ఎక్కని నువ్వు ఎలా నేర్చుకున్నావు రెండు చిన్న సంఖ్యల కూడి మనం తొమ్మిదవ ఎక్కాన్ని రాసినట్టే అలాగే నేను రెండు చిన్న సంఖ్యలని కూడి పదవ ఎక్కాన్ని కనుగొన్నాను నువ్వు కూడా రెండు చిన్న సంఖ్యల ఎక్కాలతో పదవ ఎక్కాని కనుగొనవచ్చు సరే నేను పదవ ఎక్కాన్ని వ్రాయడానికి రెండు చిన్న సంఖ్యల ఎక్కాలను ఉపయోగిస్తాను దీనికోసం మొదట ఏ రెండు సంఖ్యలను కూడితే పది సమాధానం వస్తుందో తెలుసుకోవాలి ఇది తెలుసుకోవడానికి మీరు కూడా నాకు సహాయం చెయ్యండి రెండు మరియు ఎనిమిదిని కూడితే సమాధానం పది అవుతుంది మూడు మరియు ఏడుని కూడినా కూడా సమాధానం పదే వస్తుంది సరిగ్గా ఇదే విధంగా నాలుగు మరియు ఆరుని కూడినా కూడా సమాధానం పదే వస్తుంది ఇప్పుడు మనం పదో ఎక్కాన్ని తెలుసుకోవడానికి మనం ఈ మూడు సమూహాలలో ఏదైనా ఒక సమూహాన్ని ఉపయోగించవచ్చు ఈ సంఖ్యలలో ఏ అంకెలను ఉపయోగిస్తావు నేను నాలుగవ మరియు ఆరవ ఎక్కాల నుండి పదవ ఎక్కాన్ని కనుగొంటాను ఎందుకంటే ఈ రెండు సంఖ్యలు చాలా చిన్నవి కావు మరియు చాలా పెద్దవి కూడా కావు సరే ఇప్పుడు నువ్వు పదో ఎక్కం తెలుసుకో నాలుగో ఎక్కంలో మొదటి సంఖ్య నాలుగు మరియు ఆరో ఎక్కంలో మొదటి సంఖ్య ఆరు వీటిని కూడితే సమాధానం పది అవుతుంది ఇది ఎక్కం యొక్క మొదటి సంఖ్య అవుతుంది రెండవ సంఖ్యను కనుగొనడానికి ఎనిమిది మరియు పన్నెండుని కూడాలి సమాధానం వచ్చింది ఇరవై అనగా పదిసార్లు రెండు ఇరవై అవుతుంది ఎక్కం యొక్క మూడవ సంఖ్యను కనుగొనడానికి పన్నెండు మరియు పద్దెనిమిదిని కూడతాము సమాధానం వస్తుంది ముప్పై పదిసార్లు నాలుగు తెలుసుకోవడానికి పదహారు మరియు ఇరవై నాలుగుని కూడతాము సమాధానం నలభై వచ్చింది పదిసార్లు ఐదు కనుగొనడానికి ఇరవై మరియు ముప్పైని కూడాలి అనగా పది ఐదులు యాభై అవుతుంది నువ్వు పదో ఎక్కం యొక్క సగం కనుగొన్నావు ఇప్పుడు మిగిలిన ఎక్కం కూడా ఇదే విధంగా తెలుసుకోవచ్చు నేను మిగిలిన పదో ఎక్కం కనుగొంటాను మీరు కూడా ఈ వీడియోని ఆపి పదో ఎక్కాన్ని పూర్తి చేయండి మీరు సరిగ్గా ఎక్కం వ్రాయగలుగుతారో లేదో చూద్దాం ఇప్పుడు పదో ఎక్కం యొక్క ఆరో సంఖ్యని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు మరియు ముప్పై ఆరుని కూడతాను సమాధానం అరవై వచ్చింది దీని అర్థం పది ఆర్లు అరవై అవుతుంది పదో ఎక్కంలో ఏడవ సంఖ్యను కనుగొనడానికి నాలుగో ఎక్కంలో ఏడవ సంఖ్య ఇరవై ఎనిమిది మరియు ఆరో ఎక్కంలో ఏడవ సంఖ్య నలభై రెండుని కూడాలి సమాధానం వస్తుంది డెబ్బై అనగా పది ఏడులు డెబ్బై అవుతుంది ఇప్పుడు కేవలం మూడు సంఖ్యలు మిగిలి ఉన్నాయి అవును పదో ఎక్కంలో ఎనిమిదవ సంఖ్యను కనుగొనడానికి ముప్పై రెండు మరియు నలభై ఎనిమిదిని కూడదాం సమాధానం వస్తుంది ఎనభై పదో ఎక్కం యొక్క తొమ్మిదవ సంఖ్యను కనుగొనడానికి ముప్పై ఆరు మరియు యాభై నాలుగుని కూడదాం సమాధానం తొంభై వస్తుంది పదోయక్కం యొక్క పదవ సంఖ్యను తెలుసుకోవడానికి నలభై మరియు అరవైని కూడదాము సమాధానం వంద వచ్చింది ఆయుష్మాన్ పదోయక్క మొత్తం రాశాడు మీరు కూడా ఇదే రాశారా వందనాకి ఇంకొక పద్ధతి కూడా తెలుసు పదోయకాన్ని ఎలా తెలుసుకోవాలని తను ఆయుష్మాన్కి ఆ పద్ధతి గురించి చెప్తోంది ఆయుష్మాన్ నాకు పదో ఎక్కాన్ని కనుగొనడానికి గల మరొక పద్ధతి కూడా తెలుసు అవునా అయితే నాకు కూడా చెప్పు పదో ఎక్కంలోని మొదటి సంఖ్య పదికి మనం పదిని కూడితే మనకి పదో ఎక్కం యొక్క రెండవ సంఖ్య తెలుస్తుంది మరియు ఇలాగే సంఖ్యలకు పది పదిని కూడుతూ వెళ్తే మనకి మొత్తం పదవ ఎక్కం తెలుస్తుంది అవును ఈ పద్ధతి నాకు కూడా వస్తుంది కొన్ని ఎక్కాలను నేను ఇలాగే తెలుసుకున్నాను అవును కాని పదో ఎక్కాన్ని కనుగొనడం ఇంకా సులభం ఎందుకంటే మనం ఒకటి నుండి వంద వరకు గణనను వ్రాసినప్పుడు ఈ సంఖ్య పదో ఎక్కంలో మొదటి సంఖ్య దీనికి పదిని కూడితే సమాధానం అవుతుంది ఇది పదో ఎక్కంలో రెండవ సంఖ్య దీనికి పదిని కూడితే సమాధానం ముప్పై వస్తుంది ఇది పదో ఎక్కంలో మూడవ సంఖ్య ఇదేవిధంగా ఈ క్రింద ఉన్న సంఖ్యలన్నీ పదో ఎక్కంలోని సంఖ్యలు అరే అవును అది నేను రాసినదే కదా ఇప్పుడు పదో ఎక్కం మొత్తం తెలిసిపోయింది అయితే ఇప్పుడు నువ్వు కూడా ఇవి మొత్తం వంద మొక్కలు అని వెంటనే చెప్పగలవు అవును ఎక్కాలలో ప్రయోజనమేమిటంటే పేపర్ పెన్ లేకుండా కూడా కొన్ని ప్రశ్నలను పరిష్కరించవచ్చు సరే నేను ఇప్పుడు పదో ఎక్కం పాడి గుర్తు చేసుకుంటాను పది ఒకట్లు పది పది రెండు ఇరవై పది మూళ్ళు ముప్పై పది నాలుగు నలభై పది ఐదులు యాభై పది ఆర్లు అరవై పది ఏళ్ళు డెబ్బై పది ఎనిమిదులు ఎనభై పది తొమ్ములు తొంభై పది పదులు వంద ఈరోజు మీరు నేర్చుకున్నారు పదో ఎక్కం మరియు ఇంకా మనం తెలుసుకున్నాము చిన్న యక్కాల సహాయంతో పెద్ద ఎక్కాలను వ్రాయవచ్చని